విజయనగరం జిల్లా బొబ్బిలి సంస్థానం హైస్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కూరగాయలు నిత్యావసర సరుకులు మార్కెట్ ను ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు సబ్ కలెక్టర్ టిఎస్ చేతన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మకందారులందరూ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మకాలు చేయాలన్నారు. కాదని ఎక్కువ ధరలకు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పలువురు వినియోగదారులని కూరగాయల నాణ్యత మరియు రేట్లు ఎలా ఉన్నాయని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ దగ్గర నిరంతరం సేవలందిస్తున్న పోలీస్ రెవెన్యూ మున్సిపల్ వాలంటీర్ సచివాలయ సిబ్బందికి స్వచ్ఛంద సంస్థల వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ లక్ష్మణ్ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ ఎంఎం నాయుడు, ఉప తహసీల్దార్ సాయి కృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ ఇంటి గోపాలరావు, కారుణ్య ఫౌండేషన్ అధ్యక్షులు రాజు తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ కూడా ఉండేది 7 గంటలకు. పాలు, పెరుగు, మిల్క్ ప్రొడక్ట్స్ సంబంధించి కరోనా వైరస్ గురించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ వారు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ప్రజలు సానుభూతితో అర్థం చేసుకుని మన కోసమే కాబట్టి ప్రతి ఒక్కరూ పాటించాల్సినటువంటి బాధ్యతగా పౌరులందరూ కూడా తీసుకోవాలని, మరి తద్వారా మనల్ని జనతా కర్ఫ్యూ విధించడం చాలా చక్కగా దేశవ్యాప్తంగా పాటించడంలో భాగంగా మన బొబ్బిలి నియోజకవర్గంలో కూడా ప్రజలందరూ కూడా మంచి కోఆపరేట్ చేశారు. ఆ తదుపరి రోజున అందరూ రోడ్ల మీదకి వచ్చిన తర్వాత మరి కొన్ని రోజులు పచ్చని చేసిన తర్వాత ఈరోజు ఎక్కడ కూడా కనీస దూరం పాటించి ఈ వైరస్ని ఉధృతం జరగకుండా చూడాలనేది ప్రభుత్వ పాలక ఉద్దేశం.